ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. చదువు ఉద్యోగాలతో పాటు వ్యాపారాల్లోనూ తగ్గేదేలే అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకుంటూ స్వయంగా పెట్టుబడి పెట్టి పరిశ్రమను స్థాపించారు సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళలు. నాణ్యతే ప్రామాణికంగా పనిచేస్తూ మంజీరా ప్రొడక్ట్స్ పేరుతో కొబ్బరి, పల్లి, కుసుమ వంటి నూనెలు తీస్తూ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగులూరును ఐఆర్ఎస్ అధికారులు 4 ఏళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. గ్రామస్తులకు విద్య, వైద్యంపై అవగాహన కల్పిస్తూ కావలసిన అవసరాలు తీరుస్తున్నారు. ఈ క్రమంలోనే స్వయం సహాయక మహిళల ఆధ్వర్యంలో సర్వోదయ మహిళా పారిశ్రామిక కోఆపరేటివ్ అనే పరిశ్రమ ఉద్భవించింది. గ్రామస్తుల పూర్తి సహాయ సహకారంతో పరిశ్రమకు ముందడుగు పడింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ దిశగా గ్రామస్తులు అడుగులు వేశారు. ఈ పరిశ్రమలో మొత్తం 153 మంది పెట్టుబడిదారులు ముందుకు వచ్చి వారి స్తోమతకు తగిన షేర్లను కొనుగోలు చేసుకున్నారు. పరిశ్రమలో రోజూ కూలి చేసుకునే వారికి కూడా పెట్టుబడికి అవకాశం దక్కింది. అక్కడ పనిచేయడానికి కూడా స్థానికంగా ఉన్న షేర్ హోల్డర్ ముందుకు వచ్చారు. రసాయనాలను ఉపయోగించి సబ్బులు, డిటర్జెంట్లను తయారు చేయడానికి కెమికల్ ప్రొడక్షన్ మేనేజర్గా మహారాష్ట్రకు చెందిన యువతి పనిచేస్తోంది. పరిశ్రమకు వచ్చిన లాభాలతో పాటు కూలీ కూడా దక్కడంతో ఆర్థికంగా కొంత చేయూత లభిస్తుందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇబ్బందులు వాజువైపుగా ఉండేవాళ్ళం, ఇక బయటికి వెళ్ళేవాళ్ళం కాదు. ఇక్కడ కంపెనీగా పెట్టుబడి పెట్టి ఇక్కడనే మా ఊర్లో మా కంపెనీ పెట్టుకొని ఇక మా సార్ మాకేదో ఉపాధి చేస్తానన్నప్పుడు మహిళలం అందరం ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటాం. ఏ జిత్తా भी प्रोडक्शन होता है वो मेरे अंडर में होता है. इसका पूरा जो लेबलिंग है, प्रोडक्शन है या फिर पैकेजिंग है, वो सारा मेरे अंडर में ही होता है. ఇంతకుముందు నేను ఒక స్కూల్ టీచర్ని, ప్రైవేట్ స్కూల్ టీచర్ని అనమాట. అప్పుడు తర్వాత దీంట్లో షేర్ కట్టి ఇక్కడ అవకాశం ఉంది అని అంటే ఇక్కడ షేర్ కట్టి దీంట్లో ప్లస్ వర్కర్స్ అంటే అమౌంట్ కట్టినమాట, కట్టి వర్కర్స్ మేమే, ఓనర్స్ మేమే అనమాట. నేను ఇది వరకు టీచింగ్ చెప్పేవాను, దాన్ని వేరే విలేజ్కి వెళ్ళి ఇప్పుడు సొంత ఊర్లో మా ఊర్లో పని దొరకడం చాలా సంతోషకరంగా ఉంది. గ్రామంలో పండిన పంటను స్వయంగా సర్వోదయ మంజీరా అనే పరిశ్రమలో విక్రయించడంతో అన్నదాతకు కూడా కొంత ఆదాయం లభిస్తోంది. పైగా పండిన పంటను సకాలంలో రైతుల వద్దకు వెళ్లి నేరుగా పరిశ్రమదారులు కొనుగోలు చేస్తున్నారు. గ్రామంలో పరిశ్రమ స్థాపించడంతో తమతో పాటు ఉపాధి లేని వారికి ఊరట కలిగించినట్టు ఉందని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా చూడాలనేదే తమ లక్ష్యమని ఈ క్రమంలో మంజీరా ఉత్పత్తులు తయారవుతున్నాయని వ్యవస్థాపకులు తెలిపారు. ఇప్పటికే ఉత్పత్తుల ద్వారా ₹1 కోటి టర్నోవర్ జరిగినట్లు వెల్లడించారు. ఇప్పుడు దొరికేటటువంటి ప్రపంచంలో కూడా చాలా మంది కల్తీ తయారు చేయడం దానికి చాలా ముందుకు వస్తుంది. ఇలాంటి కల్తీలను నిరోధించడానికి చాలా మంది ప్రజలు అనారోగ్య బారిన పడకుండా చాలా ఇక్కడ తయారు చేసేటటువంటి ప్రొడక్ట్స్ చాలా మంచిగా తయారు చేసి చాలా మంది ప్రొడక్ట్స్ చాలా మంచిగా తయారు చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. దీంతోపాటు నిరుద్యోగ సమస్య ముఖ్యంగా ఉన్నటువంటి మహిళలతో పాటు ఇంకా చాలా మంది నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించాలనే ఒక ఉద్దేశంతో కూడా ఈ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. మేము గత 4 సంవత్సరాలుగా ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకొని స్వయం సహాయక మహిళల ఆధ్వర్యంలో సర్వోదయ మహిళా పారిశ్రామికవేత్తలు అనే ఒక కోఆపరేటివ్ని స్టార్ట్ చేశాము. ఈ కోఆపరేటివ్ ఏంటంటే మన ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఆత్మనిర్భర్ భారత్ దిశగా మేము 153 మంది మహిళలతో ఈ కోఆపరేటివ్ ఈ స్వయం సర్వోదయ మహిళా పారిశ్రామికవేత్తల్ని స్టార్ట్ చేశాము. దీంట్లో దాదాపు 153 మంది మహిళలు పెట్టుబడిదారులు వాళ్ళే అండ్ వాళ్ళే ఎంప్లాయీస్ కూడా. సో ఈ కాన్సెప్ట్లో మేము గాన్గా నూనెలు అంటే కోల్డ్ ప్రెస్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ పప్పులు అంటే పల్సెస్ అండ్ మిల్లెట్స్ చిరుధాన్యాలు ఇవి మెయిన్గా తయారు చేస్తున్నాము. ఇవి అక్కడే రైతుల దగ్గర తీసుకొని మహిళలే వాటిని ప్రాసెస్ చేసి ఈ విధంగా ప్యాకింగ్ చేసి మా ఈ మహిళలే నడిపే అవుట్లెట్లలో వీటిని విక్రయిస్తున్నారు. గ్రామంలో పరిశ్రమ పెట్టడంతో ఆర్థిక భారం తగ్గిందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.